యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు దుర్గా నాగమోహన్ శర్మ. ముందుగా నా తల్లిదండ్రులకు, మా గురుదేవులకు అందరికీ కూడా నా పాద నమస్కారాలు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమసదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నైమిషారణ్యంలో ముళ్ళంతా చిదానందుణ్ణి స్తోత్రం చేస్తూ జ్ఞానంలో ఉన్నారు. ఆ తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి, ఓ దీనబాంధవ వేదవేద్యుడు అని, వేదవ్యాసుడు అని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడువని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వత్రా పూజలందుకునేవాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడువని, నిరాకారుడువని, సర్వజనులచే స్తుతించబడుతున్నవాడువని, ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణికోటికి కూడా ఆధారభూతుడువైన ఓ నందనందన మా స్వాగతం స్వీకరించుము అని ప్రార్థించారు. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ కూడా పవిత్రమయ్యాయి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధం నుంచి బయటపడలేకుండా ఉన్నాం, మమ్మల్ని ఉద్ధరించుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషీకేశ నన్ను కాపాడుము అని మైమరిచిపోయి స్తోత్రం చేస్తూ ఉన్నాడు శ్రీహరి. చిరునవ్వుతో జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను, నీకిష్టమైన ఒక వరం కోరుకో అని పలికాడు. అంతటా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తుణ్ణి కాలేక క్లేశమున పడిన ఏగలా కొట్టుకుంటూ ఉన్నాను, కాబట్టి నీ పాద పద్మాలపై ధ్యానం ఉండేటట్టు అనుగ్రహించు స్వామి, మరేది నాకు అవసరం లేదు అని వేడుకున్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను, అదే కాకుండా మరో వరం కోరుకో ఇస్తాను అని చెప్పాడు. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు, సావధానుడివై ఆలకించుము అని చెప్పాడు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చెయ్యని వారు నరక కోపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ జరా వ్యాధుల వలన కలిగే బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, అంటే కొన్ని రకాల కూరలు, శ్రావణ శుద్ధ దశమి మొదలకు పప్పు దినుసులు విసర్జించాలి. నా యందు భక్తి గల వారికి ఆ భక్తిని పరీక్షించడానికి నేను ఇలా కొన్ని ద్రవ్యాలని, నిషేధాన్ని వివరించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యాల్లో శయనిస్తాను. నేను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంజల్లో భక్తి శ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళిపోయాడు. శేషపాన్పుపై పవలించాడు. తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు, ఓ రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు మొదలగు ముళ్ళకు చతుర్మాస్య వ్రత మహత్యాన్ని వివరించాడు, ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ఆ ధనలోపికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను, కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం ఈ ముని పుంగువులంతా కూడా చతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు అని వశిష్ఠులు వారు చెప్పారు. ఇలా మనకి స్కంద పురాణంలో కార్తీక మహత్యం కింద ఒక కథ కింద చెప్పబడింది కాబట్టి విన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. మరో అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం.